కానీ ఇవ్వరు. అటువంటిది నా సినిమా ఏదో ఒక ఒక క్లిప్పింగ్లో గమ్యం అనే ఒక క్లిప్పింగ్ చూసి శశాంక్ను పిలిపించి, ఆయన ఎవరో నాకు తెలియదు నిజంగా డైరెక్టర్ గారు, వారు రెండు మాటలు మాట్లాడి రెండే నిమిషాల్లో ఫిక్స్ చేసి ఒక చిన్న వేషం వండి చేయండి అన్నారు. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా డిసిప్లిన్గా చక్కగా చేశాను, వారికి నా కృతజ్ఞతలు. రామ్ గోపాల్ వర్మకి సంబంధం ఉందా ఈ సినిమాతో? డిడ్ హ్యావ్ యూ టేకెన్ పర్మిషన్ ఫర్ హిమ్ ఫ్రమ్ హిమ్? అవన్నీ సస్పెన్స్ అయినా నాకు మాకు కూడా. పోతే ఇలాంటి సినిమాలకి బాగా పబ్లిసిటీ మౌత్ టాక్ కావాలి. అఫ్ కోర్స్ వీల్ ఆల్ కీప్ దిస్ ఇన్ ద ఫేస్బుక్, ఫేస్బుక్లో పెడతాము చేస్తాము. ఇంకేదన్నా కొత్త టెక్నిక్ అంటే మీరు నాకు ఒక 5,000 మంది స్టూడెంట్స్ని నేను పోగు చేయగలను మీరు ఫస్ట్ షోకి అలా ఇస్తానంటే. అలాంటి ప్లేసెస్ ఒక 5-6 ప్లేసెస్ వైజాగ్ కాకినాడ రాజమండ్రిలో చేస్తే ఇలాంటి న్యూ వెంచర్ ఫిల్మ్స్, బికాజ్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై యువర్ వాల్ పోస్టర్ మెలన్. రోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ గారికి ఆనందదాయకమైన ఫంక్షన్ ఇది. అలాగే మా యూనిట్లో కోఆపరేట్ చేసిన అవుట్ ఆఫ్ సినిమా ఫీల్డ్ పీపుల్స్ కూడా సినిమా తీయగలిగే అవకాశాన్ని కల్పించిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అండ్ రామానాయుడు గారు కావచ్చు, అలాగే చిరంజీవి గారు, కృష్ణరాజు సంస్థలు, ఈ సంస్థలు నిలబెట్టుకుంటూ వచ్చి ఒక అవుట్ ఆఫ్ పీపుల్ కూడా సినిమా తీయగలిగే అవకాశాన్ని కల్పించిన ఈ వ్యక్తులకి అవకాశాన్ని, ఈ ప్లాట్ఫామ్ని అంత డెవలప్ చేసినందుకు నన్ను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, ఆ పెద్దవాళ్ళందరికీ కూడా. అలాగే ఈ సినిమాకి సపోర్ట్ చేసిన మా ఫోటోగ్రాఫరు శ్రీవాస్తవ్ గారికి, అలాగే ఎడిటర్ గారికి, అలాగే రాకేష్ శ్రీనివాస్కి సపోర్ట్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ హేమంత్ అండ్ ఎస్ఎస్పి రాజు, క్రాంతి అండ్ వెంకట్ సోము, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రీజన్ వై ఐ యామ్ ఎ బిట్ టెన్స్డ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. ఐ ప్రే ఫర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. అండ్ ద యాక్టర్ హీరో షఫీ సార్, ఆసమ్, థ్యాంక్ యూ. చెప్తున్నారు రివీల్ చేయొద్దని, కానీ నేను రివీల్ చేసుకుంటాను. అది కాఫీ షాప్ ఓనర్ అని చెప్పుకోవచ్చు కదా సార్. ఓకే, సో నేను పనిచేసిన డైరెక్టర్స్లో రాకేష్ గారు పెక్యులర్ డెఫినెట్గా. ఎందుకంటే జనరల్గా వెళ్ళగానే ఆ ఇంట్రెస్ట్తో స్టోరీ ఏంటి సార్ అని అడుగుతాం. ఏదన్నా ఒక లైన్ చెప్తే మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా వినాలని. పేరు షఫీ గారు, శ్యామ్ గోపాల్ వర్మ అండ్ షఫీ గారు. నేను వెళ్ళగానే ముందు ఆయనలో రామ్ గోపాల్ వర్మ కానీ చూడడానికి ట్రై చేసి అదేమి లేదని చెప్పి ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. అడిగినా చెప్పరని ఇంక అర్థమైంది, అందుకని ఇంక అడగలేదు. ఒకటి అయితే ఆ రోజు ముందు వెనక ఏం తెలియకుండా ఎలా చేయాలి ఏంటి అని అంటే ఆయన క్లియర్గా షార్ట్ చెప్పి ఇంతే దీనికి సంబంధించి. అంటే ఆనంద్ మీద ఒక హోప్ ఉండేది, ఈ సినిమాలో ఎవరు ఎలా చేసినా కూడా ఆనంద్ బాగా చేస్తాడని ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకం నిలబెట్టడని మేము అనుకున్నాం, మీరు కూడా విన్నాక చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ గురించి చెప్పాలి అంటే యాక్చువల్లీ రాకేష్ గారు నాకు ఒక మాట్లాడేటప్పుడు చెప్పారు 50-60 డేస్ చేసుకుందాం మూవీ, మీకేం హరి అవ్వద్దు తొందరపడద్దు అని చెప్పారు, ప్రశాంతంగా చేసుకుందాం అన్నారు. కానీ మాకేం 38 డేస్లో ఫినిష్ చేసామండి, బట్ అంత లీజర్గా చేసామండి ఈ మూవీ. యుఎస్ నుంచి వచ్చాడు, చాలా తపనున్న వ్యక్తి. ఇనిషియల్గా నేను డిస్కరేజ్ చేశాను, చాలా కష్టాలు ఉంటాయి, వెరీ టఫ్ టు గెట్ ఎ ఛాన్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పాను. బట్ హీఈస్ అమేజింగ్, కళ్ళు మూసి తెరిచే లోపల సినిమా తీసి చూపెట్టాడు. అండ్ నేర్చుకోవాలనే తపన హెవీగా ఉంది. తను ఎవరి దగ్గర పనిచేయలేదు, బట్ విజువల్స్ చూస్తే ఎంత కమాండింగ్గా, ట్రైలర్ చూసినా విజువల్ చూసినా చాలా కమాండ్తో చేసినట్టుగా. అలాగే అతిథిగా మేము శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని పిలిచాము, ఆయన సమయాభావంలో రాలేకపోయారు. అలాగే ఫంక్షన్కి వచ్చి ఒక అర్జెంట్ పని పాడుతూ పాడుతూ పనిచేసాము, అందుకని మాకు కష్టమేమీ అనిపించలేదు. ఒక సినిమా తీయడం అనేది రకరకాల వ్యక్తులతో చేయాల్సిన పని, అందరితో కలిసి పనిచేయాల్సిన పని. సో ముందుగా ఈ చిత్ర నిర్మాణానికి ముందుకొచ్చిన నిర్మాత శ్రీ విజయ్ కుమార్ రాజు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం రాసుకున్న స్క్రిప్టు
ఎంత బాగా ఉందని మనకు అనిపించినా దాన్ని తెర మీద పండించేది ఇద్దరే ఇద్దరు, ఒకరు నటీనటులు, ఇంకొకరు సాంకేతిక నిపుణులు. నన్ను చాలామంది అడిగారు ఈ సినిమాలో హీరోగా షఫీ గారిని ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి. ఏదైనా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని రక్తి కట్టించడం అనేది చాలా కొంతమంది నటులకి అది వీలవుతుంది. అలాంటి నటులలో షఫీ గారు ఒకరు. ఇంకొకటి, చాలామందికి తెలియని విషయం, కొంతమందికే తెలిసిన విషయం, నసీరుద్దీన్ షా, ఓంపురి, పంకజ్ కపూర్ ఇలాంటి గొప్ప గొప్ప నటులు వచ్చిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి సౌత్ ఇండియా నుంచి నాకు తెలిసి అట్లీస్ట్ తెలుగు ఇండస్ట్రీ వరకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి వచ్చి పాపులర్ అయిన ఒకే ఒక నటులు షఫీ గారు. దట్ ఐ ట్రస్ట్ మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్ విజయ్ సార్. అండ్ వెన్ ఐ మెట్ రాకేష్ సార్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్ ఐ వాజ్ నాట్ ష్యూర్ బికాస్ ఐ డోంట్ నో తెలుగు and I don't know what the concept is, but when he convinced me that it is not like the normal Telugu films, it is very different and it is kind of Hindi and Telugu mix, so I was really excited what my character would be. But as director sir said, we can't reveal the character for that, you have to watch the film. But today I would like to thank the music director who gave me such a lovely music, Anand sir. And because this is my first break in the Telugu industry, so I'm really excited because the songs are really peppy and I've never performed on such fast beats, but I trusted Rakesh sir and he made me perform those songs, and I'm sure you all will like it. And above all, I would like to thank the entire Samasthik cinema lo meer chusaru oka different movie, different ga chesam, different ga na untadi. Indulo four songs untadi, particular ga oka song teeskokokola ani old song ni malli redo chesam, remix kaadu redo chesam. Ante as it is ga alage undali, aa old flavor miss avagoddu ani Rakesh garu cheppadam jarigindi. So ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా దాన్ని అదే రేంజ్లో చేయడానికి ట్రై చేశాను. సో ఫైనల్గా వీడియోలో కూడా సాంగ్ బాగా వచ్చింది. సాంగ్స్ బాగా అంటే ఫుల్గా 1 మినిట్ పెట్టండి సాంగ్స్ అని నేను అడిగితే ఆయన 30 సెకండ్స్ కట్ చేశారు. మనం చూస్తుంటే ఏంటి ఇంత తొందరగా అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఫుల్గా రివీల్ చేస్తే ఎందుకు, మనం బాగా వచ్చాయి కదా సాంగ్స్ అని ఆయన ఫీలింగ్. ఎందుకంటే అంటే దానికి ఒక జపనీస్ సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన పేరు మసనోబు పుకోక. ఆయన ఏంటంటే ఆయన ద వన్ స్టార్ రెవల్యూషన్ అనే ఒక బుక్, చాలా బుక్స్ రాశాడు. అందులో ఏంటంటే మెయిన్గా ఏంటంటే వితౌట్ కాన్ఫ్లిక్ట్ లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, అంటే కాన్ఫ్లిక్ట్ లేకుండా, సంఘర్షణ లేకుండా జీవితం గడపాలన్నది ఆయన ఆశయం. ఆయన పద్ధతిలో చాలా వరకు పనిచేశారు. ఇక్కడ రాకేష్ గారికి నాకు ఆయనతో కనెక్టెడ్ ఉన్న ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను అంటే పర్టికులర్లీ ఇది కావాలని ఏది ఆశించాను, నేను అంత స్టోరీ హానెస్ట్లీ అడిగాను, కానీ ఆయనకు అలా అనిపించింది నేను నా క్యారెక్టర్ ఏంటి అని అడిగాను. సో ఏది ఆశించకుండా న్యూట్రల్గా ఉండడం నేను ఇష్టపడతాను. అలాగే ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ సీన్లో, ఆ సీన్ ఎలాంటిదంటే ఆర్టిస్టిక్గా ఉండాలి, ఎస్థెటికల్లీ చాలా బాగుండాలి, అందులో డ్రామా ఉండకూడదు, మెలో డ్రామా ఉండకూడదు, క్లీషే ఉండకూడదు. సో చాలా రియలిస్టిక్లీ ప్రజెంట్ చేయాలి, ఆర్టిస్టిక్, ఎస్థెటిక్స్, రియలిస్టిక్, ఇది ఈ 3 ఎలిమెంట్స్ని కనెక్ట్ చేసి చేయాలంటే చాలా కష్టము. ఏదైతే మెథడ్ ఉందో, ఏదైతే యాక్టర్స్ ప్రిపరేషన్ ఉందో, అవన్నీ ఇలాంటి ఎలిమెంట్స్ని తీయడానికి పనికొస్తాయి.